రాయలసీమ జిల్లాలో నేను అడుగుపెట్టిన తర్వాత వైసీపీ నేతలు గజగజ వణికారని, నెల్లూరు జిల్లాలో అడుగుపెట్టకముందే వైసీపీ నేతలు ప్యాంట్లు తడుపుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేను జనవరిలోనే చెప్పానని, నెల్లూరు జిల్లా నుండే మార్పు మొదలైందని, ఇక దీంతో జగన్ పనైపోయిందన్నారు. యువగలాన్ని అడ్డుకోవడానికి జగన్ రెడ్డి ఎన్నో అడ్డదారులు తొక్కాడని ఎద్దేవా చేశారు. జీవో నెంబర్ ఒకటి తెచ్చాడని, దానిని మర్చి ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో అని, నేను మాత్రం తగ్గేదే లేదన్నారు. సీఎం జగన్ ఒక ఫెయిల్ క్యాండిడేట్ అని, జగన్ ది కన్నింగ్ బుద్ధి అని విమర్శించారు. నెల్లూరు జిల్లా అనంతసాగరంలో జరిగిన బహిరంగ సభలో లోకేష్ పై విధంగా మాట్లాడారు. మన నెల్లూరు జిల్లాలోకి నేను అడుగుపెట్టే ముందల్నే వైకాపా నాయకులు ప్యాంటులు దాడిపారు. నేను జనవరిలోనే చెప్పా, మార్పు నెల్లూరు జిల్లా నుంచే మొదలవుతుందని. ఈ సింహపూరిలో మార్పు మొదలైంది, జగన్ పని అయిపోయింది. మీ లోకేష్ అడ్డుకునేదానికి జగన్ అనేక ప్రయత్నాలు చేశారు. జియో వన్ తీసుకొచ్చాడు, ఆనాడే చెప్పా మడిచి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకోపోనానా అని చెప్పిన. నా మైక్ లాక్కున్నారు, నా నాలుగు స్టూళ్లు కూడా లాక్కున్నారు. కానీ ఆనాడే చెప్పా మీ లోకేష్ తగ్గేదే లేదు. ఈ యువగలానికి వస్తున్న ప్రజా ఆదరణ చూసి జగన్కి విపరీతంగా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. తాడేపల్లి కొంపలో నాలుగు టీవీలు పగలగొట్టాడంట. మీ లోకేష్ అడ్డుకునేదానికి కోడి కత్తి బ్యాచ్ కి కోడి గుడ్డులు ఇచ్చి పంపించారు. క్లేమోర్ మైన్లకే భయపడి నీ కుటుంబం మనది, ఈ కోడిగుడ్డుకు భయపడతామా అని అడుగుతున్నా. ఆ బ్లూ సైకోలకి ఏకంగా తలపైన ఆమ్లెట్ వేసి పంపించారు మన పసుపు దళం. జగన్ ఒక ఫెయిల్డ్ ముఖ్యమంత్రి. దీనికి నేను ఒకే ఒక ఉదాహరణ ఇస్తా. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారి పేరు వేణుగోపాల్ గారు. ఆయన పేషీలో పనిచేస్తున్న వాళ్ళకి 7 నెలలుగా జీతాలు ఇవ్వలా. ఆ వ్యక్తులకి మండి ఏకంగా ఆయన పేషీకి తాళాలు వేసే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. వాళ్ళకి జీతాలు ఏ డిపార్ట్మెంట్ ఇస్తుంది? బీసీ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ డిపార్ట్మెంట్. కనీసం పేషీలో పనిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అందుకే అంటున్నా సీఎం ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్ అని, బీసీ సంక్షేమ మంత్రి ఒక ఫెయిల్డ్ క్యాండిడేట్, ఈ ప్రభుత్వమే ఒక ఫెయిల్, కాపు బీసీ కార్పొరేషన్ కూడా ఈ రోజు ఫెయిల్ అయ్యే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు కట్టిన మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్, సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హై హైగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.